ఎక్కడుంటే చెప్పండి అని నేను మాట్లాడతాను. ఏమండి ఇది వ్యక్తిగతం కాదు కదా, ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు, మెంబర్స్ ఎన్నికలు చేశారు. నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా. ఉండొచ్చు ట్రెండ్ మారొచ్చండి, నాగబాబు గారు చెప్పొచ్చు, చాలా మంది మాట్లాడొచ్చు, బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా, వాళ్ళ మనసులో అది ఉంది కదా, అది కదా ముఖ్యం మనకి. ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా. ఈ స్టెప్ అంటే ఏంటి, డాన్స్ కాదు కదా ఇది. నేను ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా, అది తప్పు కాదు. నేను సమస్యల గురించి మాట్లాడాను, ఏం చేయాలో చెప్పాను, అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు. బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి. ఇది సడన్ డిసిషన్ కాదు కదా, విశ్లేషించావు కదా, విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు? అలాంటి రాజకీయం మా అసోసియేషన్ లో చేయాల్సిన అవసరం లేదండి, ఇది రాజకీయ ఇది కాదు కదా. నాకైతే అవసరం లేదు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, బట్ ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఏమండి నేను నా కోసం మాట్లాడతాను, నా పేమల మన సినిమా బిడ్డలు మనం ఒకటిగానే ఉంటాం. ఇవాళ తోటి సహకారాలు ఏదైనా కావాలంటే చేస్తాం, అది కాదని చెప్పలేదు నేను. బట్ మీరు అలా అంటారంటే నేనేం చెప్తా అనకాదు. ఇవాళ రాబోయే రాబోయే ఎన్ని గ్రూప్ ఏమి ఉందో వాళ్ళు చెప్పారు కదా, మేము బైలాస్ మారుస్తాను, ఇలా కుదరకూడదు. అది చేస్తాం, అది మా మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా దానికి. అబద్దాలు నేను నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్దాలు నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్దాలని నమ్మను, మీరు నమ్మితే నమ్మండి. వన్ బై వన్ అందరికీ ఆన్సర్ ఇస్తాను, వన్ బై వన్. ఏమండి ప్రాంతీయవాదం తెలుగోడు కాదనేది చెప్పారు, ఎన్నుకున్నారు కదా అలాగే. సో ఎన్నుకున్న ఒక వర్డిక్ట్ని మనం గౌరవించాలి. ఆ తర్వాత అక్కడ నేను ఉండకూడదు కదా. దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి, యుద్ధభూమి ఏంటంటే కురుక్షేత్రం కాదది. నా అభిప్రాయం మారదు, నటిస్తుంటాను, తోటి కళాకారులు ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను. పని చేయనని చెప్పలేదు కదా. తెలీదండి, మారుస్తానని చెప్పారు, ఆ హామీ కూడా ఇచ్చారు కదా. మీరు చెప్పిన మాటలను అర్థం చేసుకుంటారు, దాని మధ్యలో ఉన్న మాట మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను.